online class, CRT training, 500+ MNC engaging with KL, deemed to be university. సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలీ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అందుకు అనుగుణంగా మత్స్యకారులంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంగమారిపేట బీచ్లో స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వినూత్నంగా పడవల ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భీమిలీ నియోజకవర్గ శాసనసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇక్కడికి చేరుకొని మత్స్యకారులు చేసినటువంటి ఈ వినూత్నమైనటువంటి స్వాగతాన్ని చూడడం జరిగింది. ప్రస్తుతం ముత్తంశెట్టి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా చూడాలి, మత్స్యకారులంతా కూడా ముఖ్యమంత్రికి ఘనమైన స్వాగతం పలుకుతున్నారు, మీ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి పూరించబోతారు? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్రానికి ఈశాన్యం ఇది, అలాగే భీమిలీ నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. తప్పనిసరిగా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా పేదల పెన్నిది ఆయన. మత్స్యకారులు ఈ తీర ప్రాంతం, 6 జిల్లాలో కూడా తీర ప్రాంతం ఎక్కువ, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలుగా మేలు చేసిన వ్యక్తి. మరి మత్స్యకార భరోసా ఇస్తాలు ఇవ్వడం కానీ, డీజిల్ సబ్సిడీ పెంచడం కానీ, అలాగే మనిషి చనిపోయిన 10 లక్షలు ఇవ్వడం కానీ. కాబట్టి మొన్న అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఫిషింగ్ హార్బర్లో యాక్సిడెంట్ జరిగితే 48 గంటల్లో స్పందించి వెంటనే వాళ్ళకి నష్టపరిహారం కాంపెన్సేషన్ 80% ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు గారు ఎప్పుడు పట్టుకొని వెళ్ళినా, కాబట్టి ఇవాళ ఏకపక్షంగా మత్స్యకారులందరూ కూడా జగన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రేపు ఎన్నికల్లో మరి అత్యధిక సీట్లు వీళ్ళు గెలిపించి జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని వీళ్ళు సంతోషంగా ఒక 150 ఓట్లతో ర్యాలీ చేయడం మంగమరి బట్టల సముద్రంలో. మరి వీళ్ళందరూ కూడా మా కొండబాబు గారు కార్పొరేటర్ గారి నాయకత్వంలో, వీళ్ళందరూ కూడా అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, అందరూ నాయకులు, ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తా. సభ ఏ విధంగా ఉండబోతుంది, పేదవారికి పెత్తందారులకి మధ్య యుద్ధం జరగబోతోంది అనేది మీ ముఖ్యమంత్రి పదే పదే చెప్తారు? చాలా బాగా ఉండబోతుంది. సుమారు 2.5 లక్షల మంది పైగా వస్తారు ఉత్తరాంధ్ర నుంచి కాకుండా అన్ని జిల్లాల నుంచి. తప్పనిసరిగా ఇది ఒక రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది, అలాగే పార్టీ కార్యకర్తలకి, నాయకులు కూడా దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మాత్రం పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. ముఖ్యంగా మంగమారిపేట సాగర తీరంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు బోట్లు ఏర్పాటు చేసి ఇప్పటికే ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఒక ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. సముద్రంలో ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, సముద్రంలో ఉన్నటువంటి బోట్లన్నిటికీ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను కట్టి వారంతా కూడా రేపు ముఖ్యమంత్రి భీమిలీ నియోజకవర్గంలో నిర్వహించేటువంటి బహిరంగ సభకు వీరు స్వాగతం పలుకుతున్నట్టుగా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేపు సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేడర్ను ఉద్దేశించి మాట్లాడబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కేడర్తో నేరుగా ఆయన మాట్లాడి కేడర్ను ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. అలాగే ఇప్పటికే జరిగినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా వారికి వివరించబోతా ఉన్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల శంఖారావాన్ని కూడా విశాఖ నుంచే పూరించబోతా ఉన్నారు. ఉత్తరాంధ్ర వేదికగా 2019 ఎన్నికల ముందు కూడా ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూరించినటువంటి నేపథ్యంలోనే ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.